భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కొండవాగులు ఒకవైపు, గోదావరి తాళిపేరు నదులు మరోవైపు పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల వల్ల ప్రజలకు ఎటువంటి ఆస్తి నష్టం కలగకుండా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ముంపు గ్రామాల్లో పర్యటించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మండలంలో గోదావరి వరదల్లో ముంపుకు తొలి గ్రామం దండుపేట ప్రజలను రాళ్లగూడెం ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. వర్షాన్ని లెక్క చేయకుండా ఎంఆర్ఓ భరణిబాబు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎంపీడీఓ శంకర్, ఏడీ శేషాద్రి మాట్లాడుతూ దుమ్ముగూడెం చర్ల మండలాల్లో కరెంటుకు ఎటువంటి అంతరాయం లేదన్నారు. తర్వాత నెక్స్ట్ దండుపేట విలేజ్ వాళ్ళని తీసుకొచ్చేసి అక్కడ రాళ్లగూడెం పిఎస్ స్కూల్లో ఏర్పాటు చేశాము. వారికి రీహాబిలిటేషన్ సెంటర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సమయానికి అన్ని వసతులు ఏర్పాటు చేశాము. చర్ల మండలము, తర్వాత దుమ్ముగూడెం మండలంలో కూడా విద్యుత్కు సంబంధించి ఎటువంటి అంతరాయం లేదు. ఒక చర్ల మండలంలోనే ఈ మూడు గ్రామాలలో పుంజుపల్లి వరకు విద్యుత్ సౌకర్యం కల్పించాము. అలాగే వద్దిపేట, తర్వాత పూసుకుప్ప వెళ్ళడానికి ఇక్కడ వాగులు ప్రస్తుతం అయితే మాకు అవరోధం కల్పిస్తున్నాయి పనిచేయడానికి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా వీటికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని ఇక్కడ వాగు దానికి కూడా బ్రేక్అప్ చేస్తున్నాం. ఎటువంటి చర్యలు మండలకి మొత్తం విస్తృత పర్యటన చేసి వివిధ అంశాలపై వెంటనే కలెక్టర్ గారి ఆదేశాలు